గణేష జనమ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృభ్యమహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం మకర వారి యొక్క ఫలితాలు మకర వారు ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ వారం మీరంటే ఏంటో నిరూపించుకునే కొన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా కలిసొచ్చే ఉన్నాయి పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి అలాగే కాంట్రాక్టర్లకి బిల్లులు వసూలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి ఇల్లు కట్టాలనుకున్న భూములు కనాలనుకున్నా కూడా మీకు చాలా అనుకూలంగా కనపడుతోంది ఆరోగ్యం పట్ల కూడా బాగా శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు అలాగే మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి అలాగే కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఇంటికి అవసరమైనటువంటి గృహోపక వస్తు గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేయడము వాహనాలు కొనుగోలు చేయడంతో పాటుగా ఖరీదైన వస్తువులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు కలిసి ఆనందంగా కాలం గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి అందరితో కలిపి మిత్ర త్వాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేస్తారు సొంత నిర్ణయాలు తీసుకుని మంచి స్థాయిలోకి వెళతారు డబ్బులు సంపాదించడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు రుణాలు తీర్చడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మంచి పేరు తెచ్చుకునేటటువంటి పనులు కూడా చేస్తారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాయి అందరితో కలిపి మిత్రత్వాన్ని కలిగొండంలో కూడా ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అలాగే ప్రతి విషయాన్ని కూడా సులువుగా సులువుగా గ్రహించగలుగుతారు అలాగే ఇతరుల ఏదైనా సమస్య చెప్తే ఆ సమస్య విని వాళ్ళకి ఏదైనా సహాయం చేసేటటువంటి లక్షణం బాగా పెరుగుతుంది మీరు అనుకున్నది సాధించే వరకు కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడతారు నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉన్నాయి వేసాలు మంజూరు అవుతాయి ఆహార ధాన్యాలు వస్త్రధాన్యాలు అమ్మేటటువంటి వారందరికీ కూడా బాగా కలిసి వస్తుంది మీ ప్రతిభకు దగ్గ గుర్తింపు లభిస్తుంది విదేశాల్లో ఉండే వాళ్ళకి స్థిరతో అంటే గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆకస్మిక ధనలాభము క్రమశిక్షణతో జీవితాన్ని మార్చుకోవడము ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడంతో పాటుగా ఒంటరిగా కూర్చుని ఆలోచించే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలతో పాటుగా అనేక రకాల విదేశీ పరమైనటువంటి ఇబ్బందులు తొలగడం అక్కడ ఏదైనా కేసులు కానీ ఇబ్బందులు కానీ వంటి తొలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పొరువుకి ప్రతిష్టతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు శ్రమకు తగ్గ ఫలితం అయితే బ్రహ్మాండంగా లభిస్తుంది సంతృప్తికరంగా ఉండేటటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ వారం అలాగే పట్టుదల కృషి అయితే బ్రహ్మాండంగా పెరుగుతాయి శారీరక బలము దృఢత్వము బాగా పెరుగుతాయి నీరసము నిశ్చత్వం తగ్గుతుంది అలాగే ఆస్మి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి లేదా సంతానం కోసం ట్రీట్మెంట్లు చేసుకునే వారికి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి ఈ వారం అని చెప్పచ్చు అందులోనూ ఆర్థికంగా చాలా బాగా బలపడతారు అలాగే పాలసీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు చక్కని వాక్పడిమా వాక్సిద్ధి కనపడుతుంది ఇతరులను మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు నూతన ఒప్పందాల్లో విజయం కూడా కనపడుతుంది కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఎదుటివారని చాలా బ్రహ్మాండంగా ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో కూడా డబ్బులు బాగా రొటేషన్ అవుతాయి వ్యాపారపరంగా ఆర్థిక ధన ప్రాప్తి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది పొలాలు కానీ స్థలాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడంలో చాలా అనుకూలతలు కనపడుతున్నాయి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకోగలుగుతారు సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మీకు బాగా పేకొస్తారు అని చెప్పొచ్చు విద్యార్థిని విద్యార్థులు కూడా పెద్దలు చెప్పిన మాట వినడం కాలేజీలో పేరు తెచ్చుకోవడం అలాగే మంచి స్నేహితులతో కలిపి చదువు పట్ల ఆసక్తి పెంచడం మీకున్న డౌట్లన్నీ క్లారిఫై చేసుకోవడంతో పాటుగా ఏకాగ్రత పెంచుకుంటారు కొత్త కొత్త కోర్సులు చేసుకుంటారు కొత్త పరిజ్ఞానం మీకు అలవడుతుంది అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతాయుతంగా ఉంటారు ప్రతిభ తగ్గ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్గా అయిన వారికి పర్మనెంట్ అవకాశాలు పై అధికారులతోటి మంచి గుర్తింపు పొందే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడము భర్తకి మీకు మధ్య అన్యోన్యత పెరగడము శారీరక కలయికలు అలాగే దేవతారాధన చేసుకునే అవకాశాలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఇరుగు పరుగు వారితో సఖ్యత అలాగే ప్రతి కార్యంలోనూ విజయం కనపడుతోంది వ్యాపారస్తులందరికీ కూడా కొత్త వ్యాపారాలు చేయాలనే వారు కలిసి వస్తుంది వ్యాపారాలు చేస్తున్న వారికి ప్రాప్తి కనపడుతుంది రుణ విముక్తి కనపడుతుంది ఆర్థిక లాభం కనబడుతుంది మొండి బకాయలు వసూలు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ఈ వారం వ్యాపార లాభాలతోటి ఆనందంగా ఉంటారు ఈ వారం ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా అష్టలక్ష్మీ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటర్తో డిటీపీ చేయించి ఈ రకంగా బైండింగ్ పుస్తకం తయారు చేసి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీంట్లో మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటి సంపూర్తి విషయాలన్నీ కూడా రాసి ఉంటాయి కాబట్టి మీలో ఎవరికైనా ఎలాంటి పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ ఇంట్లో డబ్బు నిలబడకపోయినా రుణ బాధలు ఎక్కువైనా వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా అలాంటి వారికి లక్ష్మీ గణపతి యంత్రం అంటే ధనజన వశీకరణ యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం ఎలా ఉంటుంది మీ యొక్క గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాము దీనివల్ల రుణ బాధలు పోయి ఆర్థిక ఎదుగుదల కనబడుతుంది డబ్బు నిలబడుతుంది ఇంట్లో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ అలాగే మీలో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎదుగుదల లేకపోయినా ఇబ్బందులు పడుతున్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి నరదిష్టి యంత్రాన్ని నరఘోష యంత్రాన్ని మీకు పూజలు చేసి ఇది కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటూ అలాగే ఇంట్లో ఎవరికీ కూడా సఖ్యత లేకపోవడము అలాగే పేడకాలలు వస్తూ ఉండడము రాత్రులు నిద్ర పట్టకపోవడము లేదా ప్రయోగం బాపతి అనుమానాలు ఉంటుండడము ఇలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా ఇలా ఉంటుంది దాని కూడా మేము ఈ మీ యొక్క గోత్రాల పేర్లతో జపాలు హోమాలు అన్నీ చేయించి దాన్ని కూడా మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాము లేదా మాకు ఫోన్ చేసినా కూడా ఈ అనుమానాలు అన్నింటివి కూడా మేము సమాధానాలు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం భవంతు ఫ్రాలకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగులు రక్తపరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తేరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు